హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది, కానీ దాన్ని రద్దు చేస్తున్నామని కూడా మళ్ళీ మనకు మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక మరి మళ్ళీ ఎప్పుడు రద్దు ఎందుకు రద్దు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది, అంటే దాదాపు 15 లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరినీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ఈ నెల 17వ తారీఖు నుంచి, అంటే ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే మొన్నటి దాకా వర్షాలు కురవడం వల్ల చాలా నష్టపోయారు ప్రజలు, చాలా విపరీతమైన ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 17వ తారీఖున, అంటే ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వాయిదా వేస్తున్నాము అని, ఇప్పట్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియచేయడం జరిగింది. అంటే ఇప్పట్లో లేదు కాబట్టి, అంటే వచ్చే నెలలో అక్టోబర్లో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, కాబట్టి మీరు ఈ పత్రాలు అన్నీ రెడీగా పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. వరదలు వచ్చి విభత్సాన్ని సృష్టించడంతో ఈ రోజున ప్రారంభించాల్సుకున్న ఈ ప్రజాపాలనను వచ్చే నెలలకు వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక మనకు గతంలో పెట్టిన కొన్ని రూల్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. గతంలో అయితే గ్రామాల్లో అయితే 150,000 ఇన్కమ్ ఉండాలి అని, పట్టణాల్లో అయితే 2 లక్షల వరకు భూ పరిమితి దాటకూడదు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ గ్రామాల్లో అయితే 100,000, పట్టణాల్లో అయితే 150,000 వరకు అయితే ఇన్కమ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక మీరు వచ్చే నెలలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాము కాబట్టి మీరు ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఖచ్చితంగా 3 పత్రాలు అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. వచ్చే నెలలో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి దరఖాస్తు స్వీకరణ ప్రారంభిస్తామని, దరఖాస్తు స్వీకరణ పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు పేపర్ మోడల్ కాదండి, డిజిటల్ మోడల్లో, అంటే ఏదైతే మీకు ఏటీఎంలు ఉంటాయి కదా, ఆ ఏటీఎం కార్డు మోడల్ డిజిటల్ మోడల్లో కొత్త రేషన్ కార్డు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా కొత్తగా పెళ్ళైన వారు, అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా వచ్చే నెల అవకాశం కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ఒంటరి మహిళలు, అలాగే మనకు అంత్య వికలాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ అంత్యోదయ కార్డులు అందించాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అంత్యోదయ కార్డు అంటే మీకు అర్థమవుతుంది, 35 కేజీల బియ్యం అయితే అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇది కూడా వచ్చే నెల నుంచి ఈ రేషన్ అందించడానికి ఏర్పాటు చేస్తామని మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆయన తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన వీడియో.